హాయ్ ఫ్రెండ్స్, పానీపూరి తినడానికి వచ్చినా బీచ్లా? ఇక ఇదే మన పానీపూరి బండి, ఇక రండి. పానీపూరి మన బీచ్లో చాలా ఫేమస్ అన్న దగ్గర. మీరు కనుక బీచ్, చీరాల బీచ్, చీరాలే కదా, చీరాల బీచ్ ఓడి రేడు దగ్గర అన్న, ఏం పేరు? జానీ. జానీ అన్న ఉంటాడు, రాత్రే చెప్పినా మీకు, మనకు ఊరూరు కలుస్తారు. మన జానీ, జానీబాయ్ దగ్గర పానీపూరి చాలా ఫేమస్. సో జానీబాయ్, ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నావు? ఏంది, ఏం కథ? రైట్ రైట్ రైట్. జానీబాయ్ ఏమంటుండే అంటే, అలా డాడీ కా నుంచి బిజినెస్ చేస్తుంది. సో మంచి లాభం వస్తుందా? ఫుల్ పైసలు వస్తున్నాయి అంట జానీబాయ్ దగ్గర, చాలా అంటే చాలా పైసలు వస్తున్నాయి అంట. ఇంకా గంగమ్మ దయ, గంగమ్మ తల్లి దయ వల్ల జానీబాయ్ దగ్గర ఫస్ట్ పైసలు వస్తున్నాయంట. పెళ్ళయిందా జానీబాయ్? జానీబాయ్కి పెళ్ళయిందంట. జానీబాయ్కి ఎంతమంది పిల్లలు? జానీబాయ్కి 12 మంది పిల్లలు అంట. ఓకే, సో ఇది జానీబాయ్ హిస్టరీ. ఇంకా బండి పెట్టిండు, అలా నాన్నది పెళ్ళయింది జానీబాయ్కి, చాట్ బండి. సో డైలీ ఇన్కమ్ ఎంత వస్తుంది అన్న? జానీబాయ్కి ఓకే ఓకే సరిపడ ఇన్కమ్ అయితే జానీబాయ్కి వస్తుందంట. సో ఇది మన జానీబాయ్. థ్యాంక్ యూ జానీబాయ్. అదే తిందామని వచ్చినాం, మళ్ళీ జానీబాయ్ దగ్గర తిందామని వచ్చినాం. ఓకే సరే అండి. జానీబాయ్ మనకి మంచిగా ఉల్లిగడలు గిల్గడలు వేసింది మంచిగా. చూడండి ఇటు జానీబాయ్ స్పెషల్ జానీ. మన పవన్ కళ్యాణ్ సార్ మూవీ ఉంది కదా జానీ, సో అట్టనే కనిపిస్తుంది ఈయన కూడా గడ్డం గిడ్డం అంతా. సో జానీబాయ్ గచ్చుపులు మొత్తం తీసిండు, అది వేసిండు, ఇక నీళ్ళు కలిపిండు, వేసిండు. జానీబాయ్ ఇప్పుడు ఎట్లా తినాలి చెప్పు? ఉల్లిగడ్డ వేసుకోవాలా? ఈడ స్పెషల్ ఏంది, ఇట్లనే తినాలా? ఏంది ఇగో మీరు చూస్తురుగా, ఇంతసేపు మాట్లాడినాక కూడా గచ్చుపు నానలే. అంటే జానీబాయ్ మంచి క్వాలిటీ వాడుతుండు. ఓకే, మామూలుగా మనమేనా గచ్చుపు తింటే ఇది ఇట్లా ఏంగానే వగిలిపోయి నానిపోయి మొత్తం ఇక బట్టల్లో నీళ్ళలో బట్టలు నానమైనట్టు అయిపోతుంది. సో ఇది ఒక చూస్తురు కదా, మీరు ఎంతసేపు పెట్టినా కూడా ఇట్లనే ఉన్నది. సో ఇది ఒక జానీబాయ్ స్పెషల్, గచ్చుపు స్పెషల్ అన్నట్టు. సూపర్ ఉంది జానీబాయ్, తినంగానే మొత్తం ఏదో నేను ఏదో లోకంలో పోయినట్టున్నది. మంచి ఉంది, ఉప్పు కారం అన్నీ మంచిగా కలిపింది జానీబాయ్. ఆహా ఎత్తులంటు. నిజంగా జానీబాయ్ మనసు లాగానే ఆయన దుకాణంలో గచ్చు కూడా అట్టనే మంచిగా ఉన్నది. టేస్ట్ తీస్తూ జానీబాయ్, ఇంకా మన దగ్గర ఏమేమి ఉన్నాయా? పెరుగు పూరి ఉంది, చాట్ ఉంది, జానీబాయ్ దగ్గర దొరికే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయంటే, చాట్ల చాట్ ఉంది, పెరుగు పూరి ఉంది, ఇక మన ఇది కూడా ఉంది. ఏమంటారు మన గల్లీలో పొద్దుగాల పూట చుడతాడు అని పేరు ఏంది, బేల్, బేల్, బేల్ కూడా ఉంది జానీబాయ్ తాను. సో నిజంగా జానీబాయ్ టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. మీ అరే మంచిగా ఉన్నదే అయ్యూ జానీబాయ్. ఇప్పుడు నీకు డబ్బులు చేయాలంటే ఫోన్పే అవన్నీ ఉన్నాయా? మళ్ళీ ఫోన్పే. సో ఇంకోటి పైసలు తెచ్చుకోలే, తిన్నాక ఏం ఫీల్ కాకూరి జానీబాయ్ తాన. ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే దాని అమ్మ మీ దగ్గర ఏమున్నా అది కూడా ఇన్స్టాల్ చేస్తాడు జానీబాయ్. ఓకే, ఇక కట్టు నింపు మంచిగా జానీబాయ్. అట్లనే చేపల బండి కూడా పెట్టదు, ఉండే ఇన్నే ఉండి పర్మిషన్ లేదా? సార్ జానీబాయ్కి ఇదే పురుసత్ లేదంట. కానీ మంచిగా ఉంది, అరే నిజంగా అవసరం బాయ్ టేస్ట్ అయితే. జానీబాయ్ నాకు ఇంకా కావాలా, నువ్వు ఏంది ఫైనల్ టచ్ ఇస్తున్నావు? ఇంకా తింటా నేను. మీకు తెలుసుగా మనం గచ్చుపులు ఎంత ఫేమస్. మన పాత పిల్లలు చూసిరా ఎట్లా గప్ప గప్ప తిన్నాం బాయ్. ఫైనల్గా అయితే ఒకటే మాట చెప్తున్నా, జానీబాయ్ దగ్గర రండి, ఎగ్జామ్ టేస్ట్ అంటే టేస్ట్ ఉన్నది. మీకు తెలుసుగా మనం ఎట్లుంటుంది, నచ్చిందంటే ఇక మొత్తం దుకాణం మనమే తింటాం, ఎవరికి ఏం కూడా ఇవ్వం. సో ఇక ఇప్పుడైతే తింటున్నా, ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా వీడియోలు తీసేది ఉంది. సో ఇప్పటికైతే ఇక ఫుడ్ కాడకి ఇది.